వెల్కమ్ బ్యాక్. ఇవాళ న్యూస్ ఛానల్ చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ ఎడిటర్ విజయ్ బాబు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అసెంబ్లీ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా అవిశ్వాసం ఇవాళ వచ్చేస్తుంది 9 గంటలకు, అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే అవిశ్వాసంపై చర్చ మొదలవుతుంది. సాయంత్రం బహుశా చీకటి పడిన తర్వాతనే ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తనకు సరిపడినంత బలం ఉందని నమ్ముతున్నప్పటికీ కూడా ఎలా ఎందుకైనా మంచిది అనే ఒక ఉద్దేశంతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుంది. ఎమ్మెల్యేలు ఎవరు చేయదారిపోకుండా వీలైనంత మంది జగన్ వర్గంలో ఉన్న వీలైనంత మంది ఎమ్మెల్యేలు కూడా వెనక్కి లాగడానికి ప్రభుత్వం చాలా ముఖ్యమంత్రి అలాగే పిసిసి అధ్యక్షుడు ఇంకా ఏఐసిసి అధిష్టానానికి చెందిన నాయకులు కూడా చాలా మంది రంగంలోకి దిగి అందరినీ వ్యక్తిగతంగానే మాట్లాడినట్టు తెలుస్తుంది. మరోవైపు అలకపాను పెట్టిన పీఆర్పీని కూడా మొత్తానికి అహ్మద్ పటేల్ కానీ గులాం నబీ ఆజాద్ కానీ కేవీపీ రామచంద్ర వీళ్ళంతా రంగంలో దిగి పానుకు దించారు చిరంజీవిని. సో వాళ్ళు కూడా విప్ జారీ చేశారు, అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, ప్రభుత్వానికి మద్దతు పలకాలని పీఆర్పీ కూడా విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ వర్గం కూడా ఇంకా ధీమాగానే ఉంది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని, ఈ నేపథ్యంలో బేరసారాలు చాలా ఉధృతంగా జరిగాయని, పీఆర్పీకి విస్తరవిడిగా హామీలు ఇచ్చి దారికి తెచ్చుకున్నారని, అలాగే జగన్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ లేదా ఇంకెవరైనా అసంతృప్తి ఉన్న వాళ్ళు లేదా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం బేరసారాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీ ఎత్తున బేరసారాలు దిగిందనేది ఇవాళ పత్రికల్లో కనపడుతున్న కథనాలు. అలాగే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి ఇంకా ఇతర నాయకులంతా చర్చ జరిపారు, సలహాదారులతో సలహాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ముందుగా విజయబాబు గారు, అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇవాళ? అఫ్కోర్స్ ప్రభుత్వం పడిపోదని అందరూ అనుకుంటున్నప్పటికీ ఏదో జరుగుతుందనే ఒక గుబులు అయితే కనిపిస్తుంది అది అధికార పార్టీలో కూడా. ఒకటేంటంటే అవిశ్వాసం అనేది డెఫినెట్ గా ఎవరు కూడా ప్రభుత్వం పడిపోతుంది అనేది భయపడలేదు. అయితే ఇటు వచ్చి ఏమిటంటే ఏ పార్టీల యొక్క వైఖరి ఎలా ఉంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యేల యొక్క స్వభావ స్వరూపాలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క నైజం, దిగజారుడుతనం, రాజకీయాల్లో నైతిక విలువల పతనానికి పరాకాష్ఠగా ఈ యొక్క సీన్ అంతా కూడా టోటల్ సీనియర్ నిలబడతా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా మామూలుగా అయితే ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీకి కూడా ఈ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు అని అంటే చాలా స్పష్టంగా ఉండేది. అవిశ్వాస తీర్మానం గతంలో కూడా బలం లేకపోయినప్పటికీ ప్రజా సమస్యలను హైలైట్ చేయడం కోసం పెట్టేవాళ్ళు, అది వీగిపోయేదైనా కూడా సమస్యలు ముందుకు తీసుకురావడం అనే ప్రాసెస్ జరిగేది. కానీ ఇవాళ రైతు సమస్యలు అనేటువంటి పేరుతోనేమో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ కూడా విషయం అయితే అది కాదు, ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడ అంటే గతంలో టీడీపీని దమ్ముంటే అవిశ్వాసం పెట్టని ఛాలెంజ్ చేసినటువంటి జగన్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానీ ఆ దమ్ముని స్వీకరించి మాకు దమ్ము ఉందని నిరూపించుకోవడం కోసం మాత్రమే ఇవాళ టీడీపీ ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. ఇక జగన్ వర్గం ఏంటంటే గతంలో చాలాసార్లు వీళ్ళూరింది, అంటే ఏదైనా ఉప ఎన్నికలు కనుక వచ్చినట్టయితే ఈ ప్రభుత్వం పడిపోతే డెఫినెట్ గా మేము వస్తాం, టీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. కానీ మారిన సమీకరణ నేపథ్యంలో ఇవాళ వాళ్ళకి నిజంగా ఆ పరిస్థితి లేదు, కాబట్టి అదే అదను చూసేవాడు టీడీపీ పెట్టింది. ఇదంతా కూడా ఒక రాజకీయ క్రీడ. ఇదంతా ఇలా ఉంటే మీరు అన్నట్టుగా అయినాక పార్టీల బలాబలాలు యథాతథంగా ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు కొనుగోలు సంస్కృతి అంటే ప్యాకేజీల సంస్కృతి